వెల్కమ్ టు విజన్ 5 టీవీ. శ్రీ సత్య చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చి బిగ్ బాస్ షోతో అందరికీ చేరువైంది. బిగ్ బాస్ 6వ సీజన్ లో సత్య మెచ్చింది. అర్జున్ కళ్యాణ్ సత్య ట్రాక్ బాగానే వైరల్ అయింది. అయితే సత్య మీద కాసింత నెగిటివ్ టాక్ ఇమేజ్ ఏర్పడింది. అర్జున్ కళ్యాణ్, సత్య, శ్రీహాన్ ఇలా బిగ్ బాస్ 6వ సీజన్ నడిచిన టైంలోనే బాగానే ట్రెండ్ అయ్యారు. అయితే సత్య ఒక ఈ బిగ్ బాస్ వల్ల జరిగిందేమీ లేదనిపిస్తుంది. సినిమా ఆఫర్లు ఏమీ రాలేదు, వెబ్ సిరీస్లు చేయలేదు, బుల్లితెరపై ఆఫర్లు కూడా రాలేదు. ఇప్పుడు సత్య డీ షోలో కనిపిస్తుంది. ఆ డీ షోలో నుంచి సత్య బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. డీ షోకి రేటింగ్స్ ఏమీ రావడం లేదని, ఆ షో నుంచి బయటకు వచ్చానని, ప్రొడక్షన్ సైడ్ నుంచి సమస్య లేదని, ఛానల్ నుంచి సమస్య ఉందని, డీ షో నుంచి వదిలేశానని శ్రీ సత్య చెప్పుకొచ్చింది. తన మెయిన్ ఫోకస్ సినిమా అని సత్య చెబుతుంది. సినిమాల కోసం ఇప్పుడు తన లిప్స్కి సర్జరీ లాంటిది చేసుకున్నా అని తెలిపింది. వారానికి 6 లక్షలు సంపాదిస్తున్నా అని ఇలా ఏదేదో సోషల్ మీడియాలో అంటున్నారు. ఇవన్నీ నేను పట్టించుకోను. వారానికి 6 లక్షలు అంటే నెలకి ఎంత సంపాదించి ఉండాలి? అంత సంపాదిస్తే కనీసం కారు అయినా కొనుక్కుని ఉండాలి. ఇప్పటి వరకు నాకు సొంత కారు కూడా లేదని ట్రోల్ను తిప్పికొట్టింది. విమర్శలను పట్టించుకోవడం మానేశానని, వాటిపై రియాక్షన్ అయ్యి అవతల వాళ్ళకి హైప్ ఇవ్వాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చింది. సత్య ఇప్పుడు సినిమాల్లో ట్రై చేస్తుందంట, హీరోయిన్ ఛాన్సుల కోసం ప్రయత్నిస్తుందంట. లిప్స్ పిల్లర్ వాడిన తర్వాత అందరూ బాగుంటుందని అంటున్నారంట. మొహం కూడా పెద్దగా కనిపిస్తుందంట, హీరోయిన్ ఫేస్లా ఉందని అంటున్నారంట. మరి సత్యకు మెయిన్ లీడ్గా హీరోయిన్ ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి మరి.